చదువుకున్న యువకులే కానీ గంచాయి మత్తు బానిసలు దొరికితే గంచాయి దొరకకపోతే వెటనర్ మత్తు కోసం చిల్లర దొంగతనాలు పేదల ఇల్లు చిన్న గుడులు ఇవే వారి టార్గెట్ ఇది దొంగల స్టైల్ టెక్నాలజీ స్థానిక ప్రజానికంతో ఉన్న సత్సంబంధాలు గూగుల్ తో కలిసి పోలీస్ శాఖ చేస్తున్న కసరత్తు వెరసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీసులు చెడు వ్యసనాలకు బానిసలై గంచాయి మత్తులో చిల్లర దొంగతనాలు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట వారిని ప్రవేశపెట్టారు ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ డిఎస్పీ వీరాంశ్రయ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆరవ వినోద్ బుజ్జ శైలేష్ సిద్ధు మరికొందరు గ్రూపుగా ఏర్పడి జిల్లాలో పలు దేవాలయాలతో పాటుగా పేదల ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న క్రమంలో ఇటీవల ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో జరిగిన చోరీ విచారణ ఈ దొంగల గుట్టు రట్టు చేసింది ఒక కేసుపై విచారణ ప్రారంభించిన ఎస్ఐ శివకృష్ణారెడ్డి చాకచక్యంగా వ్యవహరించి పూర్తి స్థాయి విచారణ చేపట్టగా ముద్దాయిలా మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది విద్యార్థుల ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో రహస్యంగా కార్మికులకు గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలడంతో పూర్తి స్థాయి నిఘా పెట్టి గంజాయి ముఠాను అరెస్టు చేశారు అరెస్టు అయిన వారి వద్ద నుంచి 3.5 కేజీల గంజాయి 70,000 రూపాయల నగదు 2 సవర్ల బంగారంతో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు అయితే ముద్దాయిలు యువకులు విద్యార్థులు కావడంతో ఇన్ని రోజులు ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలు చేస్తూ వచ్చారని ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి తనదైన శైలిలో విచారణ చేసి 10 కేసులతో నేరుగా సంబంధాలు ఉన్న గంజాయి ముఠాను అరెస్టు చేశారని చెప్పారు ఈ ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి హెడ్ కానిస్టేబుల్ పెంచలయ్య సుధాకర్ శ్రీనివాసులు నాగార్జున సుమన్ తదితరులను డీఎస్పీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు అలాగే హౌస్ బ్రేకింగ్ లో హోటల్లో కూడా ఉన్నారు ఇంటి నేరాల్లో అతను జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరితో పరిచయం అవటం అతనికి కూడా ఈ గంజా తాగడం అలవాటు ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక ఫ్రెండ్స్గా ముఠాగా తయారైపోయి వీళ్ళందరూ గంజా తాగటం తర్వాత డబ్బులు వస్తున్నప్పుడు నేరాలు పాల్పడటం చేస్తున్నారు ఇందులో మనకి ముద్దాలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు అరెస్ట్ అయిన వాళ్ళు గతంలో కూడా టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా దాదాపు 8 టెంపుల్ అఫెన్స్ చేశారు అలాగే పొట్టెంపాడు విలేజ్లో ఒక ఇంటి హౌస్ బ్రేక్ కూడా చేయడం జరిగింది అలాగే ఈ 5 మంది వస్తున్నప్పుడు మనం నిఘా వేసిన పట్టుకో బ్రహ్మదేవ్ దగ్గర మన ముత్తుకూరు ఎస్ఐ గారు అలాగే కృష్ణపట్నం శ్రీ వేమారెడ్డి గారు అందరూ కూడా నిఘా వాళ్ళ సిబ్బందితో నిఘా వేసి ఉండగా 5 మంది మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది అందులో ముగ్గురు దొరకడం ఇద్దరేమో ఒక మోటార్ సైకిల్ పారిపోవడం జరిగింది ఆ ఇద్దరు పారిపోయిన వాళ్ళు కిషోరు సురేష్ వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటారు ఈ ముద్ద దొరికిన ముద్దాలు వినోదు సిద్ధు శ్రీ శీలేషు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ గంజాయిన వాళ్ళు 6 కేజీలు కపాడిపాలెంలో జహరాబీ అనే ఆమె దగ్గర కొన్నామని చెప్పారు దాని ఇప్పటివరకు మనకి 3 కేజీలు 600 గ్రాములు దొరికింది వీళ్ళందరూ కూడా దీన్ని కృష్ణపట్నంలో తీసుకెళ్ళి అక్కడ కూలోళ్ళకి పొట్లాలు కట్టి అమ్మాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నప్పుడు మనకు దొరకడం జరిగింది దీంట్లో భాగంగా ఇందులో గంజాయి దీన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గంజాయి 3 కేజీలు 600 గ్రాములు మరియు 2 ద్విచక్ర వాహనాలు 2 సవర్ల బంగారు 70,000 క్యాష్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక ఇతరితర ఏ నేరాల్లో ఉన్నారో కూడా ఇలా కస్టడీ పోలీస్ కస్టడీ తీసుకుని పూర్తి సమగ్ర విచారణ చేసిన తర్వాత ఇంకా అఫెన్స్లో కూడా ఏటో తెలుస్తుంది కాబట్టి వీళ్ళని ముద్ద వీళ్ళని గంజాయికి వ్యసనాలు పాల్పడంలో గంజాయి అమ్మేటువంటి బ్యాచ్ని పట్టుకోవడంలో కీలకంగా వివరించినటువంటి ముత్తుకూరు ఎస్ఐ శ్రీ శివకృష్ణారెడ్డి గారు అలాగే ఈ కేసును పర్యవేక్షించినటువంటి ముత్తుకూరు సి కృష్ణమన సి వేమారెడ్డి గారు వాళ్ళ సిబ్బంది అయినటువంటి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి